నమస్తే అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ పెట్టడం లేదు. బిజీ అంటే ఏం లేదు, కొంచెం ఫ్రాక్స్ అవి కుడుతున్నాను. ఇప్పుడు సెలవులు కదా మా పాపకి, అందుకని కొంచెం ఒక ఫ్రాక్ కుట్టుదామని ట్రై చేశాను. ఫస్ట్ కుట్టగానే అందరూ నచ్చిందని తెమ్మంటే తెచ్చానండి, తెచ్చి కుడుతున్నాను. ఇదిగోండి ఫ్రాక్ ఫస్ట్. ఇట్లా ఉంటుంది క్లాత్. ఈ క్లాత్ని ఇలా కుట్టాను. బుట్ట బొమ్మలలో ఉన్నారు చక్కగా వేసుకుంటే పిల్లలు. మీరు కూడా కుట్టుకోవచ్చండి, కొంచెం కుట్టడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. ఫ్రంట్ పువ్వులు వేసాను, బ్యాక్ ఏమో ప్లెయిన్ పెట్టేసాను. ఇదిగోండి ఇట్లా బెల్ హ్యాండ్స్ పెట్టాను. చక్కగా పిల్లలు బాగా ఇష్టంగా వేసుకుంటున్నారు ఇవి, అందుకని ఇలా కుట్టేస్తాను అండి. లోపల ఏంటంటే కొంచెం కొంతమందికి ప్లెయిన్ ఉంటే ఇష్టపడరు కదా అని కొంచెం చిన్నది హ్యాండ్ పెట్టాను. ఇది ఒకటి కుట్టానండి. అందరికి ఇదే కలర్ ఎక్కువ నచ్చింది, అందుకని ఇదే తీసుకొచ్చేసాను. తర్వాత ఇది లోపలికేమో సాటిన్ అండి. ఇది దీని లోపలేమో కాటన్ తీసుకున్నాను. ఇక్కడ కాటన్ దానికి కుచ్చీ పెట్టుకునేటప్పుడు కొంచెం ఒక అంగుళం వదిలి పెట్టుకోండి, ఎందుకంటే ఇది కొంచెం గీసుకున్నట్టు అవుతుంది కదా మీకు అలా లేకుండా ఉండటం కోసం. దీనిపైన వచ్చేదేమో సాటిన్ వచ్చేసింది. సాంతం పైన వచ్చేటప్పటికేమో ఈ ఫ్లవర్స్, అప్పుడు అందంగా ఉంటుంది. ప్లస్ మీరు వేసుకున్నా కూడా గుచ్చుకోకుండాను ఉంటుంది కింద కాళ్ళ దగ్గర, అందుకని ఇలా కుట్టేశానండి. మొత్తం నిలబడి చూపిస్తాను మీకు ఒకసారి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పాప కుట్టాను. ఈ ఫ్రాక్ ఏమో ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాపకండి. వీళ్ళేమో హ్యాండ్ వర్క్ ఇది ప్లెయిన్ పెట్టమన్నారు, అందుకని ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టేశాను. ఇది ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాప. ఇదేమో పింక్ అండి. ఇది మా తోడుకోళ్ళ వాళ్ళ పాప కుట్టాము. దీనికైతే ఫ్రంట్ బ్యాక్ రెండు పూలు వేసేసి కుట్టాము. హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్స్ పెట్టేస్తాను. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఇవన్నీ కుట్టడం వల్ల కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోతున్నాను వీడియోస్. ఇంకా ఈ ఫ్రాక్ అయితే మా పాప కుట్టానండి. తనకేమో ఫుల్ హ్యాండ్స్ ఇష్టం, అందుకని ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇలా కుచ్చి పెట్టేశాను. ఇక్కడైనా కూడా బెల్ హ్యాండ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, తనకి ఇలా కావాలంటే ఇలా కుట్టేశాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వేసుకుంటే. అందుకని ఇదే ఇంకొక పాపకి, ఫ్రెండ్ వాళ్ళ పాపకనే తెచ్చాను. ఇది కూడా కుట్టాలి. ఇలా వస్తుంది మీటర్ లెక్కన తీసుకోవటం. నేను మీరు ఎప్పుడైనా ఫస్ట్ షాప్కి వెళ్ళగానే ఫస్ట్ షాప్లో ఉన్నా ఇవి చూడండి, ఒకసారి చూసినాక సెలెక్ట్ చేసుకోండి ఏ కలర్కి ఏది బాగుంటుందని. వాళ్ళు చెప్పిన దానికన్నా మనం చూసి సెలెక్ట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. చూడండి కలర్ కాంబినేషన్. కొన్ని గుంటూరులో తెచ్చానండి, కొన్ని ఏమో విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ప్లస్ అక్క వాళ్ళ బాబుది మ్యారేజ్ ఒకటి ఉంది ఊర్లోనే, రమ్మక్క వాళ్ళ బాబుది, అందుకని పాప కొడుకుడదామని పట్టుకొచ్చాను. ఇది మేము ఎక్కువగా చెన్నై వెళ్తూ ఉంటామండి. చెన్నైలో కాటన్ బజార్ అంటారు, ప్యాంతేమో బజార్, రెండు పేర్లు ఉన్నాయి. కొంతమందికి ఐడియా ఉండి ఉంటుందిలేండి. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నాను ఇది యూనికాన్ అని. చూడండి అంత అందంగానూ, అసలు స్మూత్ ముందు పిల్లలకి అందంతో పాటు మెత్తగా ఉంటేనే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు లేకపోతే లోపల గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అంట, ఒకసారి వేయటం పక్కన పడేయటం. చూడండి ఇంత పెద్ద అంబ్రెల్లా వచ్చేసింది. దీనికైతే ఒక్కటే లైనింగ్ వేశానండి, మామూలు క్రేప్ అవసరం లేదు, మెత్తగా ఉంటుంది ఇది, బాగా ఇష్టపడుతుంది ఇలాంటిది.
దీని మీదకేమో బ్లౌజ్ ఇలా పెట్టాను ఇద్దరు పైన బ్లౌజ్ ఇలా కుట్టేశానండి ఇలా డ్రెస్ పెట్టుకుంటేసానంటే కిందేమో అంబ్రెల్లా కటింగ్ పెట్టుకుంటేసాను ఇంకా పాపదే ఇంకా ఈ పుట్టబొమ్మ ఫ్రాక్ కుట్టేస్తే కొంచెం హడావులు తగ్గిపోతుంది దీనికేమో హ్యాండ్ కి డబుల్ హ్యాండ్స్ పెట్టానండి ఇది కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి డబుల్ హ్యాండ్స్ మెత్తగా ఉంది క్లాత్ కూడా చక్కగా మెయిన్ ఏంటంటే ఫస్ట్ నేను క్లాత్ మెత్తదనం కూడా చూసుకుంటానండి కొనేటప్పుడు ఎందుకంటే వీళ్ళు గుచ్చుకుంటాం దాన్ని వేసుకోరు కదా అందుకని ఎప్పుడైనా సరే క్లాత్ గుచ్చుకుంటుందా లేదా ఫస్ట్ అది చూసుకొని కొంటాను వీటి అన్నీ బాగా కుదరని అండి మనకి ఎండాకాలం కూడా చూడండి ఎంత బాగా వచ్చింది ఈ మొక్క మనకి ఎప్పుడు ఎన్ని కాయలు వస్తున్నాయో లాస్ట్ టైం కూడా చూసారు కదా సంవత్సరానికి రెండు సార్లు కాస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ కాయలన్నీ కోసినాక మళ్ళీ పిల్లకి వచ్చేసి దాని అమ్మటనే పిందలు వస్తున్నాయి చూసారు కదా అంతకుముందు నా వీడియో ఒకటి కోసేస్తున్నానండి సైజు వచ్చేసినాయి సరిపోతున్నాయి కొన్ని కొంత కొంచెం చిన్నగా ఉన్నాయి ఎండాకాలం అయినా కూడా చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసుకో